నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే. మీరు చదువుకున్న రోజుల్లో కాలేజీ ఫీజు కట్టే పరిస్థితి లేక ఏఎంఐ కోర్సులు చేరారన్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించే స్థాయికి ఎదిగారు. దాని అనుకున్నటువంటి కారణాలు ఏంటి? మీ లైఫ్ జర్నీని వివరిస్తారా? అది వివరించే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మామూలుగా చాలా దిక్కగా అక్క చెల్లెమ్మగా అందరికి కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు అని. ఆ చదువు అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకు నిదర్శనమే ఈరోజు ఎగ్జాంపుల్, మా తల్లిదండ్రులు ఒకటిన్నర ఎకరాగా మమ్మల్ని అంతా కూడా 7 మందిని సాకి పెంచారు. ఒకరు చదువుకున్నది నేను ఒక్కడినే. ఆ రోజుగా కుటుంబంలో మా కుటుంబంలో ఆ రోజుగా ఇంజనీరింగ్ చదివించాలంటే డొనేషన్స్ అవి అంతా ఉండేవి. అది కట్టగని పరిస్థితిలో 35 వేలు కట్టగా ఆ టైంలో కట్టగని పరిస్థితిలో నేను ప్రైవేట్గా చదవాలని ఇంజనీరింగ్ ఏఎంఐ మద్రాసులో జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటం, తర్వాత అది కంప్లీట్ చేసుకొని 81 ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. 86 నేను కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మా రూమ్మేట్స్ వాళ్ళతో కలిసి నేను బెంగళూరు పోవటం, అక్కడ మేమంతా కలిసి బిజినెస్ స్టార్ట్ చేయటం, ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో అంటే డెవలపర్గా యాజ్ ఎ డెవలపర్గా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్గా మేము దిగటం, ఆ తర్వాత అక్కడ మేము కష్టపడి పనిచేసాం, మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రదర్శించాం, అందుకే మా కంపెనీకి కూడా మంచి నేమ్ వచ్చింది. ఆ విధంగా అభివృద్ధి చెందుతూ నేను ఏదైతే ఇంజనీరింగ్ చదవాలంటే ఆ రోజు కష్టపడ్డానో, ఫీజు కట్టగాకుండా ఉన్నాం. ఇట గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లక కూడా మనం కూడా ఏదైనా ఒక మంచి తేగ డబ్బు ఉంటే మనం బ్యాంకుగా పెట్టుకుంటే ఏం కాదు. ఏదో బిజినెస్ చేస్తే ఎంత సంపాదించినా హ్యాండ్గానో బ్యాంకుగానో పెట్టుకోవచ్చు. అటు కాకుండా ఒక కాలేజీ అనేది పెడితే చాలామంది చదువుకుంటారని ఒక మంచి ఉద్దేశంతో ఆ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడం. ఈరోజు అనేక వేల మంది ఇంజనీర్లు మా కాలేజీ నుంచి బయట విదేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు పోయి ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు వచ్చిందని అవగాహన. అంటే మీరు చదివే రోజుల్లో మనం అనుకున్నాం ఇప్పుడు కూడా, అంటే ఆర్థిక స్తోమత లేకుండా ఫీజు కట్టలేక వేరే కోర్సుని ఎంచుకున్నారు, ఏఎంఐ ఎంచుకున్నారు. ఆ పరిస్థితి కలగకూడదనే ఉద్దేశంతో మీరు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. అయితే ఆ ఇంజనీరింగ్ కాలేజీ నాన్న పేరుతో పెట్టగల కారణం ఏమిటి? దానికి ఒక హిస్టరీ ఉంది అంటారు, ఏంటి అది? నాన్న పేరు అంటే ఈరోజు మా ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మనని చదివించి పెద్ద చేసి సాకి ఇంత కష్టపడిన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందుకే మా నాన్నగారు అంత కావున కష్టపడి మమ్మల్ని అందరిని పెంచి ఈరోజు నన్ను చదివించాడు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ కాలేజీ ఉంటే బాగుంటుందని ఆయన పేరు మీద కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అక్కడ చేస్తే ఏమైనా వాటన్నిటి కూడా వాళ్ళ పేరు పెట్టడం, పెద్దవాళ్ళ పేరు పెట్టడం జరిగింది. అంటే దానికి ఏదో కథలాగా చెప్తారు, అంటే నాన్నగారి పేరు పెట్టడం వెనక అనేది ఏం కాదు. కథ అనేది ఏం లేదు. అదే ఇప్పుడు మనం మనకి చిన్నప్పటి నుంచి సాకి కష్టపడి వాళ్ళు కష్టపడిన ప్రతి విషయం మనం కథగా చూసి వాళ్ళకి మనం వాళ్ళ గుర్తింపుగా మనం పెట్టాలన్నదే ఉద్దేశం, అంతే. దాని వెనక ఇంకా కథేం లేదు. ఎందుకంటే మమ్మల్ని ఆ విధంగా కష్టపడి పెంచేవి కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థం మేము పెట్టడం జరిగింది. మీ కుటుంబంలో తీసుకుంటే మీకు చాలా ఇష్టమయ్యే కూతురు అని అంటారు, సుమిత్ర అంటారు, ఆమె గురించి కొంత సమాచారం ఏదైనా? నాకు వచ్చి యాక్చువల్గా 1990 మ్యారేజ్ అయింది. 1990 మ్యారేజ్ అయింది. తర్వాత నాకు ఒక బాబు పేరు సాకేత్, బాగా సాకేత్ రెడ్డి, కూతురు పేరు సంహిత. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారు? బాబు వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ నా బిజినెస్ అంతా చూస్తున్నారు బెంగళూరులో. పాపకి ఈ మధ్య మ్యారేజ్ కూడా అయిపోయింది. కాకపోతే పాప పేరు మీద ఆమె పుట్టిన తర్వాత నేను నా కంపెనీని ఓన్గా ఒక కంపెనీ పెట్టడం, సంహిత కన్స్ట్రక్షన్ సంహిత బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టడం. ఆ పేరు మీద ఆ కంపెనీస్ పెట్టినప్పటి నుంచి కూడా బాగా కలిసి వచ్చింది. తర్వాత మీరు బిల్డర్గా రాణిస్తూ రాజకీయాల వైపు ఎందుకు రావాలనుకున్నారు? యాక్చువల్గా నాకు రాజకీయాలు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. కాకపోతే అనుకోని పరిస్థితిలో మా ఫ్రెండ్స్ కొంతమంది ప్రోద్భవం చేయటం వల్ల బెంగళూరులో ఉన్న ఫ్రెండ్స్ ఆ రోజు మిత్రా గారితో మా ఫ్రెండ్స్ ఒకరికి కొంత బంధు పిఆర్పి ప్రజారాజ్యంలో బంధుత్వం ఉండటం వల్ల వాళ్ళు అతని ద్వారా నన్ను
అప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది ఇట పొమ్మని. కాబట్టి దానికి ముందు కూడా కొంతమంది ఫ్రెండ్స్ కాంగ్రెస్ జాయిన్ అవ్వని నేను మన గౌరవ దివంగత నేత రాజశేఖర్ గారిని కూడా కలగటం జరిగింది. అప్పుడు కాకపోతే అప్పుడు అవకాశం లేకుండా ఉండడం వల్ల ఆ తర్వాత వాళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్ ప్రజారాజ్యానికి నన్ను ఆ రోజుగా పంపడం జరిగింది. అప్పుడు ఆ విధంగా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. అది 2008 ఆగస్టులో నేను ఫస్ట్ పార్టీ అంటే రాజకీయాల్లోకి రావడమే నవ్వుతోనే పిఆర్పి నుంచి మీ ఆవిర్భావం మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే చిరంజీవిని చాలా సందర్భాలు కలిసి ఉంటారు పార్టీ అధ్యక్షుడు కాబట్టి, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమైనా గుర్తుందా మీకు? ఎప్పుడైనా నేను కలిసినప్పుడు ప్రతాప్ బాగున్నావా అని బాగా మాట్లాడుతూ ఉంటాడు, బాగా ఇష్టపడతాడు మామూలుగా. అలాగే పార్టీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీగా ఉన్నా కూడా ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేయాలనేది నా తపన. ఈవెన్ ప్రజారాజ్యంలో కూడా నేను పార్టీ కోసం బాగా కష్టపడ్డాను. అదేవిధంగా ప్రజలతో మమేకం అదేవిధంగా అయ్యాను. అందుకే ప్రజలు కూడా ఆ రోజుగా నేను రాజకీయాగా మా బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు, మా కుటుంబం అసలు రాజకీయాగానే లేదు, ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. కానీ నేను రాజకీయాగా తినాక ఇక్కడ ప్రజలంతా కూడా నన్ను ఆదరించడం, నేను చేసిన మంచి పనులు అంటే ఒక కాలేజీ కావచ్చు ఇగా ఇవన్నీ కట్టడం అంటే, లేదా నేను ఏదైనా బిజినెస్ పెట్టుకోమంటే నాకు డబ్బు వచ్చేది, కానీ నేను అటు చూడగలదు. ఎడ్యుకేషన్ కోసం నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఆ రోజుగా నేను దాదాపు 30-40 కోట్లు నేను ఖర్చు పెట్టాను. సో అందుకని ప్రజలు ఆదరించారు. దాదాపు నాకు ప్రజారాజ్యంగా అప్పుడు 30,000 ఓట్లు రావడం జరిగింది. అంటే రాజకీయాల్లో వచ్చేటప్పటికి ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ అనేది ఇంపార్టెంట్. ఈ గాడ్ ఫాదర్ అంటే యాక్చువల్గా మనకి రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది చిరంజీవి గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీగా ఉన్నా కూడా ఆయన అంటే మామూలుగా అభిమానమే, దాంట్లో నో డౌట్. అంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన పైన అభిమానం, సినీ నటుడుగా ఆయన పైన అభిమానం ఉంటుంది? సినీ నటుడు అంటే నేను అన్ని సినిమాలు చూస్తాను, అన్ని హీరో అభిమాన హీరో ఎవరంటే ఏం చెప్తారు? నా అభిమానం అంటే ఎన్టీఆర్ అని చెప్తాను. ఎందుకంటే మొదటిది అప్పట్లో చిన్నప్పుడు అంతా ఎన్టీఆర్ సినిమా అంటే బాగా యాక్ట్ చేసేది, అప్పుడు మాస్ ఇది ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకా చిరంజీవి వచ్చి ప్రతి ఒక్క హీరోయిన్ నేను చూస్తాను, ప్రతి ఒక్క సినిమా ఈవెన్ ఇప్పటికీ కూడా నేను సినిమాకి ఫ్యామిలీతో బాగా పోతాను, ప్రతి ఒక్క సినిమా పోతాను. ప్రతి ఒక్క పెద్ద హీరో సినిమా కానీ అన్నిటికీ పోతూ ఉంటాం, ఫ్యామిలీతో పోతాం, అది కూడా అంత పోతూ ఉంటాం. ఆ తర్వాత నేను ప్రజాగ్రం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, అప్పుడు ఆయన చేసిన పనులు కావచ్చు అవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా, చాలా 5 సంవత్సరాలు హైదరాబాద్ నగరాన్ని ఒక మార్పు అని ఎత్తి తీసుకొచ్చిన నేత ఎవరంటే రాజశేఖర్ రెడ్డి గారని గొప్పగా చెప్పు. మీరు అన్ని ఆలోచనలు ఉన్నవాళ్ళు పిఆర్పీలు ఎందుకు చేరగారు? వయస్సు ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే జాయిన్ అయి ఉంటే అదే కదా. ఒకటి ఒకటి యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అంతా పూర్వభాగంతో ఫస్ట్ నేను పోయిన కాంగ్రెస్ కాడికే రాజశేఖర్ గారిని కలిశాను, ఆనం రామనారాయణ రెడ్డిని కలిశాను అప్పట్లో. తర్వాత నేను టికెట్ అడిగాను రాజశేఖర్ గారిని, అడిగితే అప్పటికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కమిట్మెంట్ అయిపోయావు అని చెప్పేశావు. ఇంక తర్వాత నేను వచ్చి ఆ పార్టీలో జాయిన్ అయితే నాకు టికెట్ కాదు, ప్లస్ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అంతా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ తర్వాతే ఉంటాం, ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజారాజ్యంగా అప్పుడు జాయిన్ అయ్యాము. కానీ చిరంజీవి గారు కూడా చాలా డీసెంట్ వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అందుకే నేను పార్టీలో నుంచి ఆయన కూడా కాంగ్రెస్ జాగాని అంత ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ ఇదేనా కాబట్టి అనుకోని రీతిగా రాజశేఖర్ మాగ్నాయించడం ఇదంతా అవ్వటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాటు పెట్టడం మేము జరిగింది. ఆ తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు లైఫ్ ఇచ్చారు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చాడు. అంటే నా మీద ఉన్న ప్రేమతో కావచ్చు, నా మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, నాకు అందుకే జగన్ అన్న అంటే ఇంకా ప్రాణం. కాకపోతే రాజకీయ గురువుగా అన్నా కదా, రాజకీయ గురువుగా అంటే ఈరోజు రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నుంచి కొన్ని విలువలు ఇస్తూ కొన్ని ఆయన నుంచి నేర్చుకున్నాను, అందుకే కొద్దిగా గాడ్ ఫాదర్ అంటే నేను గురువుగానే గురువుగా రాజమోహన్ రెడ్డి గారిని భావిస్తాను. అలాగే రాజకీయం నేర్చుకోవాలంటే కాకని గోవర్ధన్ రెడ్డి గారిని నేను ఆదేశాను, ఎందుకంటే ఆయన కూడా ఏదైనా మాట్లాడినా ఏదైనా చేసినా సబ్జెక్టు కానీ ఆయన్ని చక్కగా నాకు వివరిస్తుంటాడు. రాజకీయ ఓనామాలు అయితే కాకాని దగ్గర,
రాజకీయ గురువు అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. నన్ను రాజకీయంగా పైకి తెచ్చిన మా జగనన్న. జగనన్న ఈ మూడు. సరే సార్. రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కావాలని. 30,000 ఓట్ల సాధించారు అంటే తొలి ప్రయత్నంలోనే అది సక్సెస్ అనుకోవాలి. తర్వాత 2000 వైసీపీలో చేరిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి మీరు పోటీ చేశారు. కేవలం 7 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అది ఇలా ఈ రెండు వైఫల్యాల తర్వాత మీరు మళ్ళీ సక్సెస్ అయ్యారు, దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి? ఒకటి, నేను లోకల్ బాడీ సెలక్షన్స్గా పోటీ చేసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ఎంపీటీసీ గారు, ఎమ్మెల్యే గారు ఇవ్వగలరు, కానీ ప్రజాభగం జగనన్న వెంట ఉంది కాబట్టి ఆ రోజు జగనన్న అయితే బాగుంటుందని అందరు ఓట్లు ఏది అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, అందరు కూడా జగనన్న పార్టీ అయిన వైసీపీకి అప్పుడు సింబల్ కూడా లేదు మాకు. సింబల్ లేకపోయినా కూడా జగనన్న పెట్టిన అభ్యర్థిగా నేను బరిగా దిగటం వల్ల నాకు వేశారు. కానీ అక్కడ రామనాగన్ అన్న మినిస్టర్గా ఉండి ఒక పట్టుదలతోటి ఆయన ఎట్టైనా సరే గెలిపించగానే ఆ పక్క వారు చేసిన ప్రయత్నాలు, ధనభగం, అధికార భగం ముందు మేము ఒక 7 ఓట్లతోటి అంటే 4 ఓట్లు నాకు వచ్చింటే నేను గెలిచేవాడిని. ఆ రోజు ఓడిపోవడం అయినా కూడా నేను 2009 ప్రజారాజ్యంగా పోటీ చేసి ఓడిపోయినా, ఎమ్మెల్సీగా జగనన్న రాగానే పార్టీకి నాకు అవకాశం ఇచ్చినా, నేను ఆ ఓటమి నుంచి నెక్స్ట్ గెలుపుకి నాందిగా స్పోర్టివ్గా, ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, అందుకని స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి స్పోర్టివ్గా తీసుకొని ఎప్పుడు కూడా ఓడిపోయినా కూడా నిరుత్సాహపడకుండా ఏదైతే ప్రజలు ప్రజారాజ్యంగా ఉన్నప్పుడు తిరిగానో అదే విధంగా ప్రజలుగా కంటిన్యూస్గా నా వ్యాపారాలన్నీ కూడా వదిలేసి కంటిన్యూస్గా ప్రజలుగా ఉండబట్టే 2014 జగనన్న నాకు టికెట్ అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకే ఆ రోజు ప్రజలు నన్ను గెలిపించారు, జనాలుగా ఉన్నాను కాబట్టి. ఆ రోజు దురదృష్టవశాత్తు మరి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. మరి 2019 ఎలక్షన్స్లో దానికంటే 2014 కంటే ఎక్కువ మెజార్టీతోటి నన్ను గెలిపించారు. 2014 గెలిచినప్పుడు నేను పనులు చేసేదానికి నాకు అవకాశం ఇవ్వగా అప్పుడున్న అధికార పార్టీ అధికార దుర్నియోగంతో ఎమ్మెల్యేకి వ్యాగు లేకుండా చేసి ఎటువంటి పనులు చేయకుండా చేశారు. అయినా కూడా మేమైతే నిరుత్సాహపడకుండా ప్రజలకు ఏం కాదు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నాం. మరి 2019 మమ్మల్ని 15,000 మెజార్టీతో గెలిపించారు. ఈరోజు ప్రజలకి జగనన్న ఏవైతే పథకాలన్నీ కూడా ఇస్తున్నాడో అవన్నీ కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క పథకం ఈరోజు ఇప్పుడు మీరు చెప్పారు ఒక చిన్న విషయం ఏంటంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కొందరు అంటే అది పార్టీ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగానే రామారెడ్డి గారు కూడా ఆ రోజు గట్టిగా పోటీ పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వాకాటి నారాయణ గారిని గెలిపించుకున్నారు. మరి అదే వ్యక్తి మీ పార్టీలో కలిసి పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి మన ఓటమికి ఆ రోజు ఆయన పనిచేశాడు, మరి ఈరోజు మనతో కలిసి పనిచేస్తున్నాడు, ఆ వేరియేషన్ ఏమైనా మీ మనసులో ఏమైనా ఉందా? ఆ పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం రామనాగనాయుడు గారు గట్టిగా కృషి చేసి గెలిపించారు, అది ఆయన క్యాపబిలిటీ. ఈరోజు మరి మా పార్టీలోకి వచ్చారు, జగనన్న తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా పార్టీ కోసం ఆయన నియోజకవర్గం అభివృద్ధి కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, ఏదైనా ఆయన కూడా తప్పకుండా ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఆనాడు ఉన్నది కాంగ్రెస్గా ఉండొచ్చు, ఈరోజు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఉన్నాడు, పార్టీ కోసం కష్టపడదు. అందుకని మాకేం అనిపించ మాకు ఈరోజు నేను గెలిచింది ఎవరి మీద? భేదామస్తానరావు గారి మీద. 2009 ఈరోజు భేదామస్తానరావు మా పార్టీలోకి వచ్చాడు. కానీ ఈరోజు భేదామస్తానరావు మా పార్టీలోకి వచ్చి మా పార్టీ కోసమే కదా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కావలు మేము గెలవాలని ఫ్యూచర్లో కూడా మా కోసమే కదా కష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మా లోకల్ బాడీ సెలక్షన్స్ అంతా కూడా భేదమ్మస్తాను కావు నేను కలిసి పనిచేయడం కదా అంత మొత్తం ఈరోజు యునానిమస్గా ఆల్మోస్ట్ యునానిమస్గా ప్రతి ఒక్కటి పోటీ అన్నీ కలిసాం. ఒక్క మాట,
ఆ రోజైంది భేద సోదరుల మీదనే మీరు తీవ్రమైన విమర్శలు చేశారు. అవును, చాలా విమర్శలు. దాంట్లో డౌట్ లేదు. అలాంటి భేద మస్తాన్ రావుని మళ్ళా పార్టీలోకి పిలిచారు, దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి? అదే మామూలుగా భేద మస్తాన్ రావుగా మా పార్టీలోకి వచ్చాయంటే ఆయనకి జ్ఞానోదయమైంది. భేద మస్తాన్ రావు గారికి నేను తప్పు చేశాను చంద్రబాబు నాయుడు గారి పార్టీగా ఉండి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దకి మంచి మంచి హామీలు ఇస్తున్నాడు, అవన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి మేమంతా కూడా పెద్దకి ఆ రోజు ఇవన్నీ చేస్తాడు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాము, అయ్యి చేయలేదు, ఇంకా ఏవేవో కొన్ని వందల హామీలు ఇచ్చారు. నవరత్నాలు చేపకండి, ఎన్నో వందల హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేశాడు అని చెప్పి భేదమాసాన గారు ప్రత్యాతపడి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా చేస్తానని ఒక నమ్మకంతో లోక్సభగా ఓడిపోయిన తర్వాత ఈరోజు మా పార్టీ కావడం లేదు. అదేవిధంగా భేదమాస్తాన్ గారు భేదగవి కావు ఇద్దరు ఆ పార్టీగా ఉన్నప్పుడు నన్ను ఆ కాన్స్టిట్యున్సీకి, ఆ కాన్స్టిట్యున్సీగా ఉన్న ఇసుకప్ప విభాగానికి, ఆయన సొంత గ్రామానికి కానీకుండా అడ్డుకున్న మాట వాస్తవం. కానీ దీనికి ప్రముఖ పాత్ర భేద మస్తాన్ గారు కాదు, భేద కవి గారు. అది అందరికీ తెలుసు, ఎందుకంటే జిల్లాలో ఎక్కడ ఏ ఇది జరిగినా కూడా మొత్తం భేద కవి ఇన్ఛార్జి. ఇప్పుడు మనం భేద రవిచంద్ర గురించి మాట్లాడడం లేదు, భేద మస్తాన్ రావు గురించి. అంటే ఆయన మీ పార్టీలో చేరేటప్పుడు మీ సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి? సీఎం గారు మీతో మాట్లాడారు? ఆయన గారికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి గురించి జ్ఞానోదయం అయిందో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మంచి చేస్తాయని ఒక నమ్మకం వచ్చిందో, ఆయన ఎప్పుడైతే మా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడే మా పార్టీ నుంచి నాకు ఇండికేషన్స్ ఇచ్చారు సీఎం గారు, ఇచ్చేసి ఈ విధంగా భేదా మస్తాన్ గారు జాయిన్ అవుతారు, నీ ఉద్దేశం ఏమంటే సాధకంగా ఆహ్వానించండి, ఆయన చాలా మంచివారు, నాకు ఆయనతో కలిసి పనిచేసేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా మొదట ప్రజారాజ్యంగా ఉన్నాడు, తర్వాత రెండోసారి నేనున్నా కూడా మేమిద్దరం స్టేజ్ మీద షేర్ చేసుకునేది, ఆయన మీటింగ్కి నేను పోయేది, నా మీటింగ్కి ఆయన వచ్చేది. సో అటువంటిది ఎక్కడా లేదు, కలిసి మెలిసే పెట్టుకోము. ఎలక్షన్స్ ఎప్పుడు అంటావా, పోటీ పోటీయే కాబట్టి అటువంటిది ఏమి లేదు, ఆయనతో కలిసి చేసేదానికి నాకు ఎటువంటి ఇది లేదు అని నేనే ఆయన్ని సాధకంగా గండన వెకమన వైఎస్ఆర్పీకి వస్తే మాకు చాలా సంతోషం అని చెప్పి ఆయన జాయినింగ్ రోజు కూడా నేనే దగ్గర ఉండి జగన్ అన్న కాడ పోయి మేమంతా జాయిన్ చేసి ఆహ్వానం. అంటే ఈ సంఘటన మనకి ఏమి అర్థమవుతుందంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేది ఉండకుండా ఉండదు. అంటే రేపు ఎలక్షన్లో ఆయన మీకు టికెట్కి ఆశించే పరిస్థితి వస్తే, మొన్న 2019లో ఆయనపైనే మీరు పోటీ చేశారు, అలాంటిది ఏదైనా ఒప్పందం జరిగిందంటారా? అటువంటిది ఏం జరగలేదు. ఆయన సిద్ధాంతాలు నమ్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి జగనన్న మీద నమ్మకంతో పార్టీలోకి వచ్చాడు. జగనన్న తప్పకుండా ఆయనకి ఏం చేయాలో లేదా నాకు ఏం చేయాలో ఆయన తప్పకుండా నిర్ణయిస్తారు. ఆయన జగనన్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము ఇద్దరం కూడా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు భేద మస్తాన్రావు పార్టీలో చేరడం, మీరు ఎమ్మెల్యే ఉండడం, అంటే ఎవరు బాధితులు వాళ్ళు అన్నది సీఎం గారు ఆల్రెడీగా మీకు డిసైడ్ చేశారు. అంటే ఎక్కడ కూడా కాంట్రవర్సీ అనేది ఉండకూడదు అనేది అంతే కదా? అంటే అది కాదు, ఈరోజు ఆయన అభిమానంతో వచ్చేసాడు పార్టీలోకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే ఆయన మీద నమ్మకంతో కావచ్చు అభిమానంగా వచ్చినప్పుడు ఆయనకి వాళ్ళందరికీ న్యాయం చేస్తారు తప్పకుండా, దాంట్లో డౌటే లేదు. తప్పకుండా భేదమాస్తాన్ గారికి కావచ్చు, ఇంకెవరైనా వచ్చినా కూడా కావచ్చు పార్టీలోకి, వాళ్ళందరికీ ఏదో ఒకటి సముచిత స్థానం వాళ్ళకి ఉన్న వ్యాగ్యూస్ ప్రకారం తప్పకుండా ఇస్తారు. అది ఆ నమ్మకం భేదమాస్తాన్. మీకు ఇద్దరికి క్లారిటీ అంటే క్లాషెస్ రాకూడదు, ఏం క్లాషెస్ కావు, ఏం ఎలా ఉండారు మీరు ఇద్దరు? ఇప్పుడు చాలా బాగుంటాం, మా పెద్దగా ఉంటాం, అన్నదమ్ములాగా అన్నదమ్ములుగానే ఉంటాం. తర్వాత 2 సార్లు మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యేగా, మిమ్మల్ని చాలా ఆశలు ఆకాంక్షలతో మిమ్మల్ని గెలిపించారు, మరి వాళ్ళకి ఏం చేశామని అడిగితే ఏం చెప్తారు? 2009 2014 గెలిపించినప్పుడు
ఒక విధంగా ప్రజల కోసమే పోరాటం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మా కావో ఇది కావో అది కావని మేము పోరాటం చేసాం. అప్పుడు ఓటర్ కోసం ఎక్కువ పోరాటం చేసాం, కావో కావో తెప్పించడం జరిగింది. ఆ రోజు నారాయణ గారు మాకు మా స్పందన చూసి ఇమీడియట్గా రైతాంగాన్ని చేయాలని అయితే తప్పకుండా చేసేటప్పుడు నారాయణ, అందుకు ఆయన కూడా మేము ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా 2019 మరి నమ్మకంతో ప్రజలు నమ్మకంతో ఆ రోజు 5,000 మెజార్టీ వస్తే 15,000 మెజార్టీ ఇచ్చారు. నమ్మకం అంటే జగనన్న మీద నమ్మకం ముఖ్యంగా. అదేవిధంగా కావగా మేము కూడా ప్రజలతో మమేకం అవటం ఆ నమ్మకంతో తప్పకుండా చేస్తారు అనే నమ్మకంతో ఇచ్చారు. ఈరోజు నాకైతే ఒక సంతోషం ఉంది. ఎందుకంటే గతంలో మాగుంట పావతమ్మ ఎమ్మెల్యేగా అయినప్పుడు రంగగావ నాకు ఉంది, అది ఎప్పుడో ఏర్పడ్డ పెద్ద టౌన్, అది కూడా ఆ పక్క రైల్వే ట్రాక్ ఆ పక్క, అక్కడ రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు, ఏమీ లేవు. ఆమె ఎమ్మెల్యే అయినాక 5 సంవత్సరాలు ఆ కాగని మొత్తం కూడా కాంక్రీట్ కూడా చేపించింది, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈరోజు కూడా మేము అడగబోతే మాకు మాగుంట పావతమ్మ గారు ఈ రోడ్స్ వేయించారని చెప్తారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా మీరు అదే చెప్తున్నా అదేవిధంగా కావలి టౌన్లో కూడా కాంక్రీట్ రోడ్డు కావటానికి కారణం మాగుంట పావతమ్మ గారు తెచ్చారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, అక్క ఏది అడిగిందో అవన్నీ కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గానికి నన్ను 14 ఎన్నుకున్నా చేయలేని పరిస్థితిలో మరీ 19 నన్ను గెలిపించారు కాబట్టి కావలికి ఏదైనా చేయాలి అనేది ప్రజలు నా తదంతమైన కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారు ఒక గుర్తు అనే దాని విధంగా కావలి టౌన్కి ముఖ్యంగా ప్రధానమైన రోడ్డు ట్రంక్ రోడ్డు ఫుట్పాత్తోటి డ్రైనేజ్ వ్యవస్థ, ఫుట్పాత్తోటి ఎండ్ టు ఎండ్ కాంక్రీట్ వేసి 8 కిలోమీటర్స్ శాంక్షన్ తెచ్చాను. దాదాపు 55 కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వగా మాకు ఇచ్చావు. సో అది చేపిస్తున్నాను నేను. సో అది ఒక మైలుగాయి కావలి పట్టణానికి సుందరంగా తీర్చిదిద్దే దానికి. మీకు మొత్తం కంప్లీట్ అయినాక మోడల్ కూడా అయిపోద్ది, ఒక 2-3 నెలల తర్వాత మోడల్ అయిపోద్ది. ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది? వర్క్ స్టార్ట్ అయిపోయింది. మోడల్ మొత్తం ఒక కొంత డిస్టెన్స్ చేసినాక కావలి ఎట్టా ఉండబోద్దు, అది ఒక మచ్చుతునగ్గా చేపిస్తున్నా, నేనే పర్యవేక్షిస్తున్నా, నేనే చూస్తున్నా. తర్వాత ఇటీవల మీ స్వరం కొంత చేంజ్ వస్తూ ఉంది, జిల్లా అధికారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు, ఏంటి దాని అనే కారణం ఏంటి? ఈ జిల్లా అధికారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం అంటే నేను ఎందుకు చేశాను అని ఎందుకు అడగదు? అదే అడుగుతున్నది నేను, ఎందుకు చేస్తున్నారు మీ గవర్నమెంటు మీ అధికారుల వాళ్ళు? గవర్నమెంట్ ఏదైనా కూడా ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సింది ఎమ్మెల్యే చెప్పాలి. మా ప్రభుత్వం చేసినా మా అధికారులు చేసినా నేను తప్పు చేసినా అడిగేది ఎవరు? ప్రజలు అడుగుతారు. ఒక తప్పు జరుగుతా ఉంటే మనం చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి వాళ్ళని మనం అడగచ్చు. అడిగి వారి చేత ఆ రెక్టిఫికేషన్ చేయించి ప్రజలకి అందించాలి. అందుకే అదేవిధంగా మాకున్న రైట్స్ని కూడా మేము కాపాడుకోగా, యాజ్ ఎమ్మెల్యేగా మాకున్న రైట్స్ని కూడా మేము కాపాడుకోగా. ఎవరైనా సరే మేము చెప్పేది ఏంటంటే, ఒక పై అధికారి ఏదైనా షడన్ ఇన్స్పెక్షన్ ఎప్పుడైనా కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఇంకా ఆర్డీఓ కావచ్చు, ఇంకా ఎంఆర్ఓ కావచ్చు, ఒక డీఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, షడన్ ఇన్స్పెక్షన్స్ ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా చేయొచ్చు. కానీ మామూలుగా ఏదైనా ఒక గ్రామానికి కానీ, ఒక పల్లెటూరు కానీ, లేదా ఇంకేదైనా పట్టణంలో కానీ ఏదైనా ఒకటి పరిశీలించేదానికి వచ్చేటప్పుడు ఒక్క మాట ఒక ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడికి తెలియచేస్తే మేము కూడా అక్కడికి వస్తే అక్కడున్న సమస్యలు మాకు తెలుస్తాయి, అక్కడున్న లోకల్ నాయకులకు తెలుస్తాయి. ఆ వాటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మాకు మా ప్రజలకి మంచి చదువుద్ది అనే ఉద్దేశంతో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా ఆనాడు ప్రవర్తించడం వల్ల దాన్ని వాళ్ళకి తెలియజేసేదానికి మేము
అది కాదని అడగటం తప్పే లేదు నా ఉద్దేశం. ఇప్పుడు అదంతా సెటిలేట్ అయిపోయినట్టేనా? అన్ని సెటిలేట్ అయిపోయి బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఆ రోజు ప్రశ్నించడం వల్ల ఈరోజు అన్నీ బాగున్నాయి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాం అంటే అన్ని పనులు మాకు ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్తున్నాం, కరెక్ట్గా నడుతున్నాం, ఇమీడియట్గా మాకు చేస్తున్నాడు. మేము ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వచ్చినప్పుడు మంచి పేరు వస్తుంది కదా. మేకపాటిగా రాజమోహన్ రెడ్డితో అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా కూడా ఆయన ఎంతో ఆరాధ్యమైనటువంటి వ్యక్తి నాకు అనేసి. ఆ కుటుంబంతో ఎందుకు అంత సఖ్యతగా ఉంటారని అడిగితే, రాజశేఖర్ రెడ్డిగా మరణించిన తర్వాత జగన్ అన్న సపరేట్గా పార్టీ పెట్టడం ఇటు రావటం జరిగింది. రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం తన పెద్ద ఫ్యామిలీ, వ్యాపారంలో కావచ్చు అన్నిటిలో కూడా బాగా ఉన్నత స్థాయిగా ఉండే ఫ్యామిలీ. ఆయన కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ను వీడి కాంగ్రెస్ అధికారంలో ఉండి ఆ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆయనకి అనేక కాంట్రాక్టర్ కూడా అప్పుడుగా ఉన్నాయి. ఇంకా కావంటే అటే ఉండి కాంట్రాక్ట్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుని ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ తెచ్చుకునే పగపతి ఆయనకు ఉంది. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి, ఈ రాష్ట్రానికి అటువంటి మంచి నాయకుడు లేకుండా పోయాడే అనే బాధతోటి, ఆయన ఆశయాన్ని కాపాడగలిగే వ్యక్తి, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మాతో చెప్పేది కూడా ఆయన కాపాడగలిగే వ్యక్తి, ధైర్యం ఉండే వ్యక్తి, దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వాళ్ళ కుటుంబం త్యాగం చేసి పదవులను వదులుకొని వచ్చింది కదా. అందుకోసం ఆయన్ని నేను అభిమానించా. ఎందుకంటే రాష్ట్రంలో రెండు పదవులు, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా అనేక బిజినెస్ ఉన్న అక్కడ వదిలేసి వచ్చాయి కాబట్టి ఆయన ఆయన్ని ఆదర్శంగా ఆయన్ని పెద్ద అంత వయసులో కూడా ఆయన ఆ విధంగా నమ్మి వచ్చాడు కాబట్టి ఆయనతో నాకు బాగా ఒక నమ్మకము, అభిమానము, ఆయన అంటే గౌరవము. అందుకు ఆయన చాలా మాట్లాడే తీరు కానీ గౌరవం ఇచ్చే పరిస్థితి కానీ ఇవన్నీ మాకు నచ్చి రాజకీయాల్లో నైతిక విలువలతో నడిచే వ్యక్తిగా చెప్పొచ్చు ఆయన. అందుకని ఆయన అంటే అభిమానం మాకు. అందుకే ఆయన రాజకీయ గురువుగా నేను చెప్పాను కదా. 2024 సార్వత్రిక ఎన్నికలు కోసం మీరు అప్పుడే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం, ఏంటి దాన్ని ముందుగానే మీరు? ఒకటి, 2024 ఎలక్షన్స్ అని కాదు, ఎప్పుడైనా సరే ఈరోజు ప్రజలు అభిమానంతో మమ్మల్ని గెలిపించారు. మామూలుగా విమర్శలు అంటావా, ప్రతిపక్షం చేస్తానే ఉంటుంది, ఏదేదో అభాండా వేస్తూ ఉంటాయి. ప్రజలతో ఎప్పుడు ఉండగా, ప్రజలతో ఎట్టుండాలంటే ఎమ్మెల్యేగా కాదు, ప్రజలతో ఒక మిత్రుడుగా, మిత్రుడు కాగనో, ఒక కొడుకు కాగనో, ఒక పిల్లవాడు కాగనో, వాళ్ళ పెట్టగా ఉండగా అనే విధంగా నేను అందరితో కూడా ప్రతి ఒక్కరిని మామూలుగా ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాను, పోతూ ఉంటాను, ఎక్కడైనా కూర్చుంటాను, ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటాను. అట్టా ఉంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జనాలకి అభిమానం ఉండగా వెయ్యగా. సో ఆ అభిమానాన్ని మొదటి నుంచి మేము తెచ్చుకుంటా ఉన్నాం, కలిసిపోతా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్స్ 2024 సపరేట్గా మేమేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీటైమ్ గతంలో మీరు 2019 ముందు ఎలక్షన్ ముందు కూడా మీరు పాదయాత్ర చేశారు, అలాంటి ఆలోచన ఏదైనా ఉందంటారా? ఇప్పుడు పాదయాత్ర అంటే అప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి పాదయాత్ర అన్నీ చేసాము. ఈరోజు ఎప్పుడు పాదయాత్ర చేస్తున్నాం, ప్రతి ఒక్క గ్రామానికి పోతున్నాం, ప్రతి ఒక్క గ్రామంలో. నాకు అసలు గ్రామానికి పోయినప్పుడు కాలు దిగాలని అనిపించదు, ఆడ ఊరంతా నడిచి దిగాలని అనిపిస్తుంది. సో అందుకని ఆవేశం నేను పాదయాత్ర చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఉదయం పూట నేను వార్డ్స్కి వాటన్నిటికి వెళ్ళిపోతూ ఉంటాను. మామూలుగా షర్ట్ ఆడేసి డైరెక్ట్గా అదే డ్రెస్తో వెళ్ళిపోతూ ఉంటాను. నేను అందరిని కలుస్తూ ఉంటాను. రాబోయేది ఎలక్షన్ కాలం కాబట్టి అందరూ కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో నడుస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్వేపల్లి ఎమ్మెల్యే, కాకాని గోవర్ధనరెడ్డి కానీ అందరూ జనరల్గా ఏదో ఒక కార్యక్రమం. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే అయితే ఆల్రెడీగా ఒక రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కార్యకర్తలు కలవడం, ఇట్లా అట్టే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అంటే సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదని నేను నా భావన. ఎందుకంటే కార్యకర్తను కలిసేప్పుడు ప్రజలను కూడా కలుస్తాం కదా. గ్రామాలకు పోయినప్పుడు మన కార్యకర్తను కలిసేప్పుడు కార్యకర్తను ఒక్కడిని కలిసి నైట్ వచ్చే బదులు అదేదో ఉదయమే పోయేసి అందరిని కలిసేసి వస్తాం కదా. మేము ప్రజలతో అందరితో మమేకం అవుతాం, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటాం, ఏదైనా తీర్చాల్సి ఉంటే అప్పటికప్పుడు తీర్చడం, ఏదో పెద్ద ఏదైనా ఉంటే ఇమీడియట్గా నోట్ చేసుకొని వాటిని ఏ విధంగా ఫ్యూచర్గా మనం చేయగా అనేది ఆలోచించడం, ఒక ఏదైనా హామీ ఇవ్వటం చేస్తూ ఉంటాం. సో అదే ఆ విధంగా నా ఇప్పుడు ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్గా సీదగడ్డి కాదు ఒక టైపు,
నాది ఒక టైపు, గోధుమ రెడ్డి గారిది ఇంకో టైపు, అనిల్ కుమార్ యాదవ్ గారిది ఇంకో టైపు, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో నాకు నచ్చింది ఏంటంటే, మామూలుగా ప్రతి ఒక్క గ్రామాన్ని అయిపోయినప్పుడు అక్కడ అందరితో కొద్దిసేపు కూర్చోవటం, మాట్లాడటం, ఒక సమస్య తీసుకోవటం, అట్లాగే గ్రామంలో ఉన్న పరిస్థితి కానీ ఒక రౌండ్ వేసి మన కథతో మనం చూస్తే మనకి సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. అది నా స్టైల్ సార్. ఒక విషయం అడుగుతాను సార్, దాటవే కూడా కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పేస్తాను. రాబోయే మంత్రివర్గంలో మీకు చోటు ఉందంటారా? సి ఒకటి, నేను ఎప్పుడు కూడా మంత్రివర్గం కోసం మంత్రి అవ్వాలని కానీ నేనైతే ట్రై చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే, ఏది చేయమంటే అది చేసేదానికి మేము సిద్ధం. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పార్టీ కోసం, మా కావగ నియోజకవర్గం కోసం, మా కావగ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తాం. కానీ మంత్రివర్గం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా సరే మేము ప్రజలతోటే ఉంటాం. అంటే మంత్రివర్గం పైన అయితే ఆశలు లేవంటారా? ఆశ నేను ఆశ లేదని చెప్పను, ఆశ ఉందని చెప్పను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అంతే, దానికి కట్టుబడి ఉంటాం. ఎవరికి ఇచ్చినా కూడా మాకేం ఇబ్బంది లేదు, మాకు ఇచ్చినా కూడా మాకేం ఇబ్బంది లేదు సార్. ఇక మీ నియోజకవర్గ అభివృద్ధి పరంగా చూస్తే మీరు చేస్తున్నారు, దాంట్లో ఏమీ డోకా లేదు. అయితే రామాయపట్నం పోర్టు కూడా వచ్చిందంటే కావలిక మహాదర్శ పడుతుంది అనేది ఒక ఆశ జనాల్లో ఉంది. అది ఎప్పుడో పూర్తి అవ్వచ్చుంటారు? ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. టెండర్స్ నవయోగా అండ్ అరవిందోకి వచ్చున్నాయి. ఆ రామాయపట్నం పోర్టు కూడా తొందరగా గౌతమ్ రెడ్డి గారు యాక్చువల్గా మొన్న కూడా మా ఇంటికాడికి చివరిగా దుబాయ్ పోయే ముందు మా ఇంటికాడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రామాయపట్నం పోర్టు కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది, దాదాపు 2,600 కోట్లతోటి ఆ పోర్టు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతూ ఉంది, తొందరగా అది వస్తుంది. అది వచ్చిందంటే కావలి కూడా ఇండస్ట్రియల్ హబ్ దాదాపు 6,500 ఎకర్స్ రామాయపట్నం కానించి తుమ్మగ పెంటగూడు దాకా 6,500 ఎకర్స్ ఉంది. దాంట్లో కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు మా మిత్రుడు మంచి యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ చనిపోవడం చాలా బాధేసింది, చాలా మన రాష్ట్రానికి కూడా తెగని ఓటు. అందుకు జగన్ అన్న కూడా మిత్రుడు, మంచి మిత్రుడు కూడా. ఇప్పుడు కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ వచ్చింది, దానిపైన మీరు ఏమంటారు? 8 కాన్స్టిట్యూన్సీ తోటి నిరుద్యోగాన్ని చేయడం జరిగింది. సర్వేపల్లి, నెగూరు టౌన్ 1 & 2, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు అండ్ మన కందుకూరు. వీటితో చేయటం వల్ల ఈరోజు మనకి అటుపక్క నిరుద్యోగానికి కృష్ణపట్నం పోర్టు కూడా మన దాంట్లోకి వచ్చింది, ప్లస్ రామాయపట్నం పోర్టు కూడా మనకి వచ్చింది, అనేక ఇండస్ట్రీ హబ్స్ కూడా వచ్చేదానికి అవకాశం కావగంది. కాబట్టి అందుగా మనకి ఆఫీస్ కానీ కూడా ప్రస్తుతం అయితే కలెక్టరేట్ అన్నీ కూడా ఆడ ఉన్నాయి. కావగి కూడా ఈరోజు ఏమవుతుందంటే ఇవన్నీ కావటం వల్ల కావగి సెంటర్ పాయింట్ అవుతుంది. సో తప్పకుండా కావగి అనేది ఒక బిజినెస్ కేంద్రంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం. ఎందుకంటే ఇటు ఉదయగిరికి కావచ్చు, ఇటు కందుకూరికి కావచ్చు, ఇటు నెగూరికి, అన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ అవుద్ది. ఇక్కడ కూడా హైవేస్, రైల్వేస్, సీపోర్ట్స్, అందులో ఫిషింగ్ హబ్ అన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్టు, హైవేస్, ఎయిర్పోర్టు, రైల్వేస్, సీపోర్టు అండ్ ఫిషింగ్ హబ్ ఇన్ని అవకాశాలు కూడా కావలి చుట్టే తిరుగుతున్నాయి. కావలి చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి కావలి టౌన్ మధ్యలో దాదాపు 800 ఎకరాల పైచేకు ఫారెస్ట్ ఉంది. ఇంతకుముందు డిఫారెస్ట్ చేసి కూడా కొంత ఇచ్చినారు. కందుకూరు సబ్జెక్ట్ వచ్చినప్పుడు కందుకూరు వాళ్ళు మేము నెల్లూరుతో కలవము, మాకు అవసరం లేదంటున్నారు. అది అక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం స్ట్రగుల్ స్టార్ట్ అవుతా ఉంది. కందుకూరు కలవము అని చెప్పడం లేదు, వాళ్ళు రెవెన్యూ డివిజన్ మాకు గతంలో ఎప్పటి నుంచో ఉంది, ఆ రెవెన్యూ డివిజన్ని అట్టాగే ఉంచండి అంటున్నారు అంతే. ఇక్కడ నిరుద్యోగాలు కలిసేదానికి వాళ్ళేం వ్యతిరేకత ఏం చూపలేదు. ఆ రెవెన్యూ డివిజన్ ఉంచమని దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. అది తొందరగా నిర్ణయం అవుతుంది. ఏదేమైనా కావలి బ్రహ్మంగా చెప్పినట్టు కావలి కనకపట్నం అయ్యేది గ్యారంటీ, దాంట్లో నో డౌట్. సీఎం జగన్ ఎప్పుడు కలిశారు? తొలిసారి కలిసింది. ఈ మధ్య ఏం సంభాషణ జరిగిందని అడిగితే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాదు, మొదట పార్టీలో చేరినప్పుడు కానీ. జగన్ గారిని మొట్టమొదటిగా నేను బెంగళూరు కావడం జరిగింది.
బెంగళూరుకి కావటం తర్వాత అప్పుడు నేను ఏం మాట్లాడేది గుర్తుందా? రేపు పార్టీలోకి వస్తున్నాను నేను, అంటే ఫస్ట్ మొదట నేను రాలేదు. ఎందుకంటే అప్పుడు జస్ట్ అప్పుడే మా కుటుంబ సభ్యుని మేము కోల్పోవడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యి రాజశేఖర్ గారు మరణించినప్పుడే మా కుటుంబ సభ్యులు, మా ఓన్ బ్రదరు, మా వదిన, మా అన్న కూతురు వాళ్ళంతా కూడా మరణించడం వల్ల నేను అప్పుడు ఆ పాదయాత్ర అప్పుడు గోదావరి యాత్ర అప్పుడు నేను రాగలేకపోయాను అనమాట. అన్న కలిసి నేను చెప్పాను అనమాట, తర్వాత నేను కొద్ది రోజులు రాగి వస్తాను అని చెప్పాను అనమాట. సరే అని చెప్పారు. కాబట్టి అప్పుడు యాక్చువల్ నన్ను పిలిచేవి అమ్మని, అంటే అప్పుడే ఆ రోజే ముహూర్తం ఖరారు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తామనేసి. అదేం లేదు, అదేం లేదు. పాదయాత్ర ఓదాపు యాత్ర, సారీ పాదయాత్ర కాదు, ఓదాపు యాత్ర చేసేటప్పుడు పార్టిసిపేట్ చేయమంటే అప్పుడు ఈ ఇన్సిడెంట్ అయ్యింది కాబట్టి నేను ఇమీడియట్గా వస్తే బాగుంటుంది కదా నేను కూడా ఆగున్నాను. అంటే రాజశేఖర్ గారిది ఇది ఆల్మోస్ట్ అప్పుడే అయింది అనమాట. అందుకని సీఎం అయిన తర్వాత ఆయన ఎవరికి అవకాశాలు మీకు ఇచ్చారు? అంటే నియోజకవర్గ అభివృద్ధి కానీ, మిమ్మల్ని మీరు వెళ్ళా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరిగింది, ఎందుకు అంత దగ్గర అయ్యారు? ప్రతాప్ అన్న, ప్రతాప్ అన్న అంటారు, పేరు పెట్టి కూడా పిలవరు, ప్రతాప్ అన్న అంటారు. ఒకటి మామూలుగా జగన్ అన్న ఎవరికైనా గౌరవం ఇచ్చి మాట్లాడతావు, ఈ కావాలని ప్రతిపక్షాలు ఏదో కాదు. ఎవరినైనా ఇంతకుముందు నేను మొదటి నుంచి చూస్తుంటాను, ప్రతి ఒక్కరిని చాలా రెస్పెక్ట్గా పిలుస్తూ ఉంటారు. ఆయన పిలవాల్సిన అవసరం కాకపోయినా కానీ చాలా రెస్పెక్ట్గా పిలుస్తారు, అంత గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా నాకు మొదటి నుంచి బెంగళూరు అన్నతో కొద్దిగా ఆడ ఉంటుంటాను కాబట్టి, ఆడ పరిచయం ఉంది కాబట్టి ఎక్కువగా ఆడ పోతూ ఉంటాను ఇంటికి అంతా. అందుకని నాకు అపాయింట్మెంట్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఎక్కువ. అందులో ఒక విధంగా కావాలంటే ఇప్పుడు బంధువు కూడా అవ్వటం జరిగింది. విజయమ్మ గారి సొంత, అంటే జగనన్న గారి సొంత మేనమ విజయమ్మ గారి తమ్ముడు, రెండో తమ్ముడు రవీంద్రనాథ్ సుదర్శన రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి కంటే చిన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్, రవీంద్రనాథ్ రెడ్డి సొంత తమ్ముడు, రెండో తమ్ముడు. ఆ తమ్ముడి కొడుక్కి మా సొంత అక్క మనగాని బంధుత్వం కూడా ఉందట ఇవ్వటం. అందుకని కొద్దిగా బంధుత్వం ఉంది కాబట్టి కొద్దిగా ఆ యాక్సెస్ సీఎంతో బాగుందంట. తర్వాత ఎమ్మెల్యే వెనుక సుకుమార్ ఉంటాడా, సుకుమార్ వెనుక ఎమ్మెల్యే గారు ఉంటారా, ఏంటి మీ అనుబంధం ఏంటి అసలు? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. చెప్పండి, అడగండి సార్, నా దగ్గర ఏదున్నా చెప్తాను. చెప్పిన తర్వాత నేను ఇది ఆన్సర్ చెప్తాను. బియ్యమ్మ వెనక రవి చంద్ర ఉండేడా, రవిచంద్ర వెనక బియ్యమ్మ ఉండేడా? అది వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అదే చెప్పు, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అన్నదమ్ములు అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కదా. నేను కాదండులే, అంటే చెప్పండి చెప్పండి ఎమ్మెల్యే నేను అడిగిన చెప్పండి. బియ్యమ్మ వెనక రవిచంద్ర ఉన్నాడా, రవిచంద్ర వెనక బియ్యమ్మ ఉన్నాగా అప్పుడు? అప్పుడు రవిచంద్ర వెనక బిఎంఆర్ వెనక రవిచంద్ర ఉండేవాడు, బిఎంఆర్ వెనక రవిచంద్ర ఉండేవాడు. అంతే అసలు అది ఏంటి ఇద్దరి మధ్య బంధమైంది? వాళ్ళు చిన్నాన్న కొడుకు, పెద్దనాన్న కొడుకు, అది ఓకే. మీరిద్దరు కూడా ఒకటి చెప్పాను నీకు, చెప్పండి. అన్నదమ్ముడి కంటే స్నేహితు ఇంకా బాగుంటాయి కాదనలే నేను, నేనేం దాన్ని వ్యతిరేకించలేదండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, కేవీపీ ఆత్మ, ఆత్మ మీ ఆత్మ ఉండండి, మీ ఆత్మ సుకుమార్ అనుకోవచ్చా? ఆత్మ ఒక చెప్పండి, రాజశేఖర్ కాగా కేవీపీ కాగా? కేవీపీ, కేవీపీ కదా. వయసు ఆత్మ ఎవరంటే కేవీపీ అంటారు ఎవరైనా కూడా. అట్ట మీ ఆత్మ వచ్చి సుకుమార్ అనుకోవచ్చా? అట్ట అనుకోండి. అప్పుడు ఏది ముందు అనేది యొక్క ఏదే ముందైనా మీ ఎలా పరిచయం ముందు కాదు, నేను కాదండి. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఏమిటి? ఒకటి ఎప్పుడు కలిసారు? ఎప్పుడైనా సరే నమ్మి వచ్చిన వాళ్ళకి మనం మంచి చేయాలి. ఎప్పుడు కూడా నన్ను నమ్ముకున్నాడు, నా కోసం ఏదైనా చేసేదానికి రెడీగా ఉన్నాడు, అందుకే నేను కూడా అంత ప్రాధాన్యత ఇచ్చాను. తప్పను కాకపోతే ఇస్తున్నాను, కొన్నిసార్లు వాదించే కూడా తప్పకుండా వాదిస్తూ ఉన్నాను. అదే రెండు ఉంటాయి, రెండు ఉంటాయి. మీరు కర్ణాటకలో బిల్డర్గా బాగా రాణిస్తున్నారు, ఆ బాధ్యతను కూడా కుమారుడికి అప్పచెప్పారు. అయితే అక్కడేమైనా పోటీ చేసే అవకాశం ఉందా? దేనికి అంటున్నానంటే అక్కడ మంత్రులతో మీరు టచ్లో ఉంటున్నారు, మీ గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, అంటే ఏపీలో ఏం జరిగింది అనేది కూడా నా దగ్గర సమాచారం ఉంది. అంటే ఏంది ఆ కర్ణాటక మంత్రులతో మీకున్న అనుబంధం ఏంటి?
ఆంధ్రాలో కంటే కర్ణాటకలో ఎక్కువ నా లైఫ్ అంతా అక్కడే సాగింది. అంటే ఈరోజు నాకు 57 సంవత్సరాలు. నేను 23 సంవత్సరాలు అప్పుడు కర్ణాటకకు పోయాను. నా వయసు 23 సంవత్సరాలు పోయాను. అంటే ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు కర్ణాటకలో ఉన్నాను. కర్ణాటకలో ఉంటే ఆల్మోస్ట్ ఒక లోకల్ లాగా నేను అయిపోయాను. అక్కడ ఉన్న నాకు ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు ఎమ్మెల్యేగా మినిస్టర్స్గా దాదాపు 5 మంది మినిస్టర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్. సో అందుకని ఆ విధంగా నాకు వాళ్ళతో అనుబంధం కావచ్చు, కొద్దిగా వ్యాపార కొన్ని ప్రాజెక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా మేము వాళ్ళతో చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అట్లా బాగా అనుబంధం. కానీ అంతేగాని అక్కడ పోటీ చేసేది అన్నీ రాజకీయాలు అక్కడ ఏముండదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాను, ఒక ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, నాకు ఒక దాంట్లో పార్ట్నర్స్ ఆయన, ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే. సో ఒకరితోటి నేను బాగానే ఉంటాను. ఆయనకి ఆయన కాన్షియస్ ఆయన కోసం పోతాం, ఈయన కాన్షియస్ ఈయన కోసం పోతాం. అంటే సర్వపార్టీల సమ్మేళనం అంతే ఆడ, అంతే ఆడ అది రాజకీయంగా వచ్చి ఆ విధంగా ఆయనతో ఉంటాను, ఈయనతో ఉంటాను. అంటే ఆడ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు బాగానే ఉంటారు. మా నాయకుడికి కూడా మా బాస్ అంటే మా మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఎందుకంటే వారిని కూడా నేను తీసుకుని అన్న కూడా ఒకసారి కల్పించాను, నేను నా ఫ్రెండ్స్ అని కల్పించాను నేను. అందుకే సీఎం గారు మేము రెండే ప్రత్యేకమైన అభిమానం. తర్వాత మీ రాజకీయ వారసులు ఎవరిని అడిగితే ఏం చెప్తారు? మా రాజకీయ వారసులు అంటే మా సందకి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా రాజకీయాలు కామంటే నేనైతే రాజకీయాలు కాను అని చెప్తాడు. కాకపోతే ఏదైనా ఎలక్షన్ పోతే ఆయనకి ఎప్పుడైనా అట్లా వచ్చి పోతూ ఉంటాడు. అట్లే కౌదరెడ్డి గారు కూడా అదే కదా జరిగింది, ఆయన రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేదు, బిజినెసే చేసుకుంటారని చివరికి సీఎం సన్నిహితుడుగానే ఆయన స్నేహితుడు కానీ రాజకీయాల్లోకి వచ్చి. అంటే మీ అబ్బాయి కూడా ఎవరో ఒకరి ద్వారా రావచ్చు కదా ఫ్యూచర్లో, నేను చెప్పేది రాడు రాడు లేదు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితోనే ఈ కుటుంబ రాజకీయం ముడిపడి ఉంటుందంటారు. నేను అన్నంతవరకు చివరికి ఒక్క మాట్లాడతాను సార్, మీరు బిల్డర్గా కంఫర్ట్గా ఉందంటారా, రాజకీయాల్లో కంఫర్ట్గా ఉన్నారంటారా? కంఫర్టబుల్ అని చెప్పాలంటే నాకు బిజినెస్గా ఉన్నప్పుడు ఒకటండి, యాక్చువల్గా రాజకీయాలు అనేది అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. యాజ్ ఎ బిల్డర్గా నేను ఉన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, చాలా ఫ్రీ టైం ఉంటుంది, నాకు పనిచేసే టైం కూడా చాలా తక్కువ, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, పికాకుతో ఉంటూ ఉంటాము, ఎక్కడికైనా టూర్కి పోతూ ఉంటాము, విదేశాలకు పోతూ ఉంటాము, ఇంకెక్కడికైనా ఇండియాకి కూడా పోతూ ఉంటాము, కావాలంటే సినిమాకి పోతూ ఉంటాము. ఈరోజు రాజకీయాలకు వచ్చిన నా ఫ్యామిలీని వదులుకున్నాను, నా బిజినెస్ వదులుకున్నాను, నా ఆరోగ్యం పోతూ ఉంది. అంటే కొడుకున్నాడు ఇబ్బంది లేదనుకోండి ఆయన నేను చెప్పేది, నా ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రతి ఒక్కరికి ఆన్సర్ బ్యూటీ ఉంది, చెప్పగా ఓపిక పెరిగింది, జవాబుదారితనం పెరిగింది. ఇవన్నీ మేము కోల్పోయి ఈరోజు సేవ చేయాలనే ఉద్దేశం కాకపోతే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఎందుకంటే నేను బిజినెస్గా ఉంటే నేను ఈపాటికి ఎన్నో 100 కోట్లు సంపాదిస్తూ ఉంటాం, అవన్నీ వదులుకొని ఈడకు వచ్చి ఈడ ప్రజల కోసం మేము చేస్తున్నాం. అయినా కూడా మాకు ఒక బాధ ఒకటి ఉంది, ఈరోజు కూడా నేను డైరీ ఎమ్మెల్యే కార్యక్రమం పోయాను, నేను చెప్పాను ప్రతాప్ రెడ్డి అధికారులు కూడా అంచనాలు తీసుకుంటున్నారు అనేది ఒక విషయం నాకు తెలిసింది. నేను అందుకే డైరెక్ట్గా చెప్పాను, మీడియాగా చెప్పా, ఎవరైనా సరే అధికారులు నా పేరు యూజ్ చేసి ఎమ్మెల్యేకి ఇవ్వాలి కాబట్టి మీ కాడ కరెక్ట్ చేస్తున్నాం అంటే నాకు ఇమ్మీడియట్ ఫోన్ చేయమని చెప్పాను. కావాలి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, రామిరెడ్డి అంటే ఏంటి, ఇంకొకరంటే ఏమిటి, అసలు విమర్శలు ఎందుకు వస్తున్నాయన్నీ గమనిస్తారు. అవేం డోంట్ బాధర్ అబౌట్, హ్యాపీగా ఉండండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. చూశారుగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మదిలోని భావాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.